విడిపించేందుకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో దాని కారణంగా ఈరోజు జాలర్లందరూ కూడా విడుదలైనటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. స్వయంగా రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ జాలర్లందరికీ కూడా స్వీట్లు తినిపిస్తూ వారందరినీ కూడా భారత్ కు స్వదేశానికి ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. చాలా ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సన్నివేశం. 14 నెలలుగా వారు తమ మాతృదేశాన్ని చూడలేదు. నేరుగా ఇప్పుడు వారు తమ కుటుంబ సభ్యుల్ని సంవత్సరం తర్వాత వారందరినీ కూడా కలుసుకుపోతున్నటువంటి ఒక సంతోషకరమైనటువంటి సన్నివేశం మనం చూస్తున్నాం. పాకిస్తాన్ జైళ్లలో 14 నెలల పాటు మగ్గినటువంటి వీరందరూ కూడా తిరిగి భారత్ చేరుకున్నారు. వారిని క్షేమంగా విడిపించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కృషి కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి స్వయంగా పలుమార్లు కేంద్ర విదేశాంగ మంత్రులను కలిసిన అనంతరం వీరందరూ వారిందరినీ విడిపించేందుకు అవకాశం లభించినటువంటి దృశ్యాలు చూడొచ్చు. వారందరూ కలిసి మంత్రి మోపిదేవి వెంకటరమణతో కలిసి వారందరూ కూడా ఫోటో దిగుతున్నటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. బీఎస్ఎఫ్ రేంజర్స్, బీఎస్ఎఫ్ అధికారులందరూ కూడా వారితో కలిసి ఉన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూర్ణం మాలకొండే కూడా వారందరికీ కూడా స్వాగతం పలికేందుకు స్వయంగా ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. చాలా సంతోషకరమైనటువంటి సన్నివేశం ఇది. కొత్త సంవత్సరంలో ఒక తీపి కబురు కుటుంబ సభ్యులకు అందింది. 14 నెలల పాటు పాకిస్తాన్ జైళ్లలో నిర్బంధంలో ఉన్నటువంటి జాలర్లందరూ కూడా తమ కుటుంబ సభ్యుల్ని కలుసుకోబోతున్నారు. వారందరికీ స్వయంగా మంత్రి స్వాగతం పలికి వారిని కలుపుతున్నటువంటి వారిని స్వాగతం పలికి వారిని స్వస్థలాలకు